గుడ్ ఈవినింగ్ సప్తగిరి ప్రసాద్ గారు రెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థని ప్రభుత్వ జీతాలతో ప్రజల సొమ్ముతో ఆ రకంగా వాలంటీర్ల వ్యవస్థని రాజకీయంగా వాడుకుంటున్నారు వాళ్ళ కదలికలు లేకుంటే వాళ్ళ ఏమంటారు కదా వాళ్ళ జుట్టు వాలంటీర్ల చేతిలో తీసుకొని తద్వారా ఓట్ ని పదిలం చేసుకునేటువంటి ప్రభుత్వ జీతంతో వైసీపీకి పనిచేస్తున్నారు అనే విమర్శ ఇక పాటు తాజాగా కొత్తగా వచ్చింది పవన్ కళ్యాణ్ చేసేది మహిళల యొక్క సమాచారం సంఘ విద్రోహ శక్తుల చేతిలోకి వెళ్తోంది నిజంగా ఉన్నట్టుంది ఒకసారి సార్ గుడ్ ఈవినింగ్ సార్ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అలాగే బిగ్ టీవీ ప్రేక్షకులకి కూడా శుభ సాయంత్రం సార్ సార్ ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆ యొక్క ప్రచారాన్ని ఈ ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో చేస్తుంది చాలా అన్యాయంగా చేస్తున్నట్టుగా మనం గమనించాలి సార్ ఎందుకంటే వీరు మాట్లాడినటువంటి మాటలు గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో వాలంటీర్ మీద వీళ్ళు ఏ విధమైనటువంటి అక్కసును వెలగట్టారో వెలగక్కారో మనం చూసాం కొన్ని విషయాల్లో సార్ మనం గమనించాలి ఇవాళ ఉమెన్ ట్రాఫికింగ్ మీద దానికి చర్చ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మనం ఒక విషయాన్ని అయితే చూడాలి సార్ భారతదేశంలోనే ఉమెన్ ట్రాఫికింగ్ లో కానీ లేదా మిస్సింగ్ కేసుల్లో కానీ ఉమెన్ మీద జరుగుతున్నటువంటి అరాచకాలలో కానీ ఉత్తరప్రదేశ్ ముప్పై ఏడు వేల కేసులతోటి మొట్టమొదటి స్థానంలో ఉంటే పదకొండవ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది మన పక్క రాష్ట్రాలైనటువంటి కేరళ తమిళనాడు తెలంగాణ ఈ రాష్ట్రాలు మనకంటే పై స్థానంలో ఉన్నాయి పదకొండవ స్థానంలో ఏపీ రాష్ట్రం ఉంది పైగా మీరు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చూసినట్లయితే ఇదే యొక్క ర్యాంకు అంటే ఇదే మన ఏపీ స్థానము మొదటి స్థానం నుంచి రెండవ స్థానంలో ఉంది అలాగే పిల్లల మిస్సింగ్ కేసుల్లో కూడా మొదటి స్థానంలో ఉండింది ఇది నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం ఉన్నటువంటి లెక్కలండి అయితే దీన్ని ఇంకొంత విఫలంగా మనం మాట్లాడుకోవాలి అంటే సార్ ఇందాక పెద్దలు చెప్పినట్టుగా కొన్ని అంశాలను కూడా వారు చెప్పారు దానిలో కొన్ని తప్పులు కూడా వారు చెప్పడం జరిగింది సార్ తెలుగుదేశం పార్టీ దిగిపోయే కాలం నాటికి పదిహేను వేల పదిహేను వందల నలభై రెండు మిస్సింగ్ కేసులు అలాగే ఉండిపోయాయి సార్ ఆ తర్వాత రీసెంట్గా వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి గణాంకాలు విడుదల చేసిన ప్రకారం రెండు వేల ఏడు వందల పదకొండు కేసులు అండి ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ హయామంలో కనపడకుండా పోయినటువంటి మిస్సింగ్ కేసులతో కలిపి అంటే మిగిలినటువంటి కేసులు పన్నెండు వందల కేసులు దానిలో కూడా ఐదు వందల కేసుల్ని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం రీసెంట్గా వారి వాటిని కూడా ఛేదించడం జరిగింది ఇక మిగిలింది కేవలం ఏడు వందల మిస్సింగ్ కేసులు మాత్రమే ఏపీ రాష్ట్రంలో ఉన్నాయి దీన్ని వక్రీకరించి మాట్లాడుతున్నటువంటి వీరు దీనికి వాలంటరీ వ్యవస్థని జతగడుతూ మాట్లాడారు సార్ వాలంటీర్ అనే వ్యవస్థ అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అనుమతి తోటి ఒక జీఓ ద్వారా ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అండి ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఏ వేరే బా బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కాదు అక్కడ ఉన్నటువంటి యాభై కుటుంబాలలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి వ్యక్తి ఎవరైతే ఈ వాలంటీర్ అనేటటువంటి వ్యక్తి ఏ కుటుంబాలకైతే వాలంటీర్ గా పనిచేస్తున్నాడో ఆ కుటుంబాలలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి తప్ప ఇతను ఏదే వేరే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు ఇది ముందు గమనించాలి రెండవది ఉత్తరప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రం బిజెపి పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రం అక్కడ ఏ రకమైనటువంటి వాలంటీర్ వ్యవస్థ లేదు మరి నాలుగు రెట్లు అధికంగా అక్కడ మిస్సింగ్ కేసులు కానీ ఉమెన్ మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి కానీ కేసులు ఉన్నాయంటే అక్కడ ఏ వ్యవస్థ వల్ల ఉందో వీళ్ళు చెప్తే బాగుంటుంది ఒక తప్పుని ఒప్పుగా వారు చూపించేటటువంటి ప్రయత్నంలో వారు కూడా బొక్క బోర్లా పడ్డారు సార్ ఎందుకంటున్నాం అంటే ఇది ఇంకొక రకమైనటువంటి ఒక తప్పుడు ప్రచారం ప్రజలకు కూడా తెలిసే విధంగా వారు మాట్లాడారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలని ఏ దళారి వ్యవస్థ లేకుండా నేరుగా ప్రజలకి ఈ ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు వేయచ్చు చేతుల ద్వారా చేతు బై హ్యాండ్ ఇవ్వడం ద్వారా ఏం ఆశిస్తున్నారు ఏమి లాభం రాజకీయ లాభం ఆశిస్తున్నారా లేదు ఆ కుటుంబాల మీద గ్రిప్పు సాధించాలి అనేటువంటి ఆలోచనతో నేరుగా లబ్దిదారులను గుర్తించవచ్చు లబ్ధిదారుల అకౌంట్లు ఓపెన్ చేస్తారు అకౌంట్ నంబర్లు ఉంటే దానికి లింక్ చేయొచ్చు ఆధార్ లింక్ ఉంటుంది అన్ని రకాలు కూడా పారదర్శకంగా అకౌంట్ అకౌంట్లో డబ్బులు వేయచ్చు కానీ బై హ్యాండ్ ఇవ్వటం అనేటువంటిది దీని వెనకాల ఏదో ఒక రాజకీయ బలమైన రాజకీయ ఉద్దేశమో రాజకీయ వ్యూహమో రాజకీయ లక్ష్యమో లేదంటారా సార్ ఖచ్చితంగా లేదండి మీరు ఒక పెన్షన్ విధానం చూసుకోండి సార్ గతంలో వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు పెన్షన్ కోసం వృద్ధులు నెల గంటలు గంటలు ఎండలో నిలబడి చనిపోయినటువంటి పరిస్థితులు మనం గమనించాం సార్ పంట ఏదన్నా విపత్తులు వచ్చి పంట చెడిపోతే దాన్ని ఒక కొలమానం చేయడానికి కూడా ఒక వ్యవస్థ లేకపోవడం వలన వారికి ఆ విపత్తుకు సహాయ నిధి అందేటటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు ఈ రోజు విత్తనం దగ్గర నుంచి పంట కొనుగోలు దాకా రైతు భరోసా కేంద్రాల్లో జరుగుతున్నటువంటి విధానం కానీ లేదా ఒక జెరాక్స్ దగ్గర నుంచి ఒక ప్రభుత్వ పథకాన్ని ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఆ ప్రజలకు అందించడం కోసం వారికి సంబంధించిన డాక్యుమెంట్ ని అప్డేట్ చేయడం కోసం గాని వారికి అందించడం కోసం గాని ఈ వ్యవస్థ గొప్పగా పనిచేస్తుంది అనేది ఎవరో కాదని లేనటువంటి సత్యం సార్ ఎందుకంటే దేశ ప్రధాని కరోనా సమయంలో వాలంటరీ వ్యవస్థ గురించి వీడియో కాన్ఫరెన్స్ లో పొగిడినటువంటి పరిస్థితి అట్లాగే కేంద్ర సహాయ మంత్రి కూడా పార్లమెంట్ సాక్షిగా పొగిడినటువంటి సందర్భం అట్లాగే బ్రిటన్ లాంటి దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వచ్చేసి ఈ వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందన్నారు కేరళ గాని మన దేశంలోని అనేక రాష్ట్రాలు గాని ఈ యొక్క పద్ధతిని పాటించాలని ముందుకొచ్చినటువంటి పరిస్థితిలో దీని మీద అక్కసు వెళ్ళగక్కేటువంటి ప్రయత్నం రాజకీయంగా ఏపీ రాష్ట్ర ఏపీ ప్రభుత్వం మీద ఏ విధంగా కూడా వీరు మాట్లాడలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాల్లో ఏ రకమైనటువంటి దొల్లతనాన్ని వీరు చూడలేకపోతున్నారు కాబట్టి ఆ యొక్క పథకాల్ని అందిస్తున్న ఈ వ్యవస్థ మీద దుర్మార్గంగా దాడి చేసి